అంబేద్కర్ భవన్ లో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ దళిత ప్రజా సంఘాలు జేఏసీ హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియం లో జరిగితే విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టాలి. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలి. ఖండిస్తున్నాం, ఖండిస్తున్నాం. అందుల వర్ణాల దుర్మార్గం ఆలోచనల్ని ఖండిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దారిద్ర్య అభివృద్ధి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాలను వెలుగులిపేయడం విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే మరి పాఠ్యాంశం బాగా కావాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని దళిత జేఏసీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంగా నేను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ప్రపంచంలో విద్యా వ్యవస్థ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ మరి ఏమైనా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఖచ్చితంగా మరి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంగ్లీష్ అనేది ద విండో ఆఫ్ వరల్డ్గా మారిపోయింది. కాబట్టి ప్రపంచంలో ద్వారాలు ఈరోజు మరి ఈ యొక్క గ్లోబలైజేషన్లో కానీ, ఈ ప్రపంచీకరణలో కానీ, లేక మరి ఈ యొక్క ప్రవేశీకరణ కలిగినటువంటి యొక్క పరిస్థితుల్లో కానీ మరి కేవలం ఇంగ్లీష్ అనేటువంటిది పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా తక్కువ ఉపయోగపడుతుంది. నేను ఉపాధ్యాయుడిగా మరి ఖచ్చితంగా ఈ యొక్క మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు, దారిద్ర ఉన్నటువంటి పిల్లలే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు కార్పొరేట్ మరి పాఠశాలలో కానీ, లేకపోతే మరి పెద్ద పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాలో చదవలేనటువంటి మరి పరిస్థితుల్లో గత్యంతరం లేనటువంటి మరి అత్యంత మరి నిరాశ కూర్చున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క మరి తెలుగు మీడియంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు వస్తున్నారు. అందుకని డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు, నెవరం వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. మరి 5వ తరగతి నాటికే 20% అభ్యర్థులు కూడా డ్రాప్అవుట్ అవుతున్నారు. 10వ తరగతి వచ్చే చర్చల 50% డ్రాప్అవుట్ అవుతున్నారు. అలాగే మరి ఇంటర్మీడియట్ ఎందుకు వెళ్ళే చర్చల దగ్గరగా 80% అంతా మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనారిటీ పిల్లలు డ్రాప్అవుట్స్తో మారిపోతున్నారు. దాని వెనకాల ఏకైక కారణం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి ఈ యొక్క మరి తెలుగు ద్వారా అందించేటువంటి అవకాశం తక్కువగా ఉన్నందు వల్లే ఇటువంటి పరిస్థితి ఆలోచిస్తుంది. కాబట్టి మేమైతే ఎవరికి వ్యతిరేకం కాదు. అంబేద్కర్ భావజాలంతో అనుగుణ్యంగా మరి అంబేద్కర్ మహాశయుడు మనం చూసినటువంటి మార్గం ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండగలిగారు అంటే అది కేవలం ఆయన జ్ఞాన సముపార్జన వల్ల విద్య వల్లే ఆయన అంత గొప్పవాడయ్యారు. కాబట్టి ఈ విద్యలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ముందుకు పోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం. మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం టీవీ డిబేటుల్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర మరి మీ పిల్లలు ఎందుకు ప్రభుత్వ పడలేదు, చదివించలేదు, మీరెందుకు మరి తెలుగు మీడియంలో మీ పిల్లలు చదివించలేదు అంటే ఒక్కడ దగ్గర కూడా సమాధానం లేదు. కారణం ఏంటంటే వాళ్ళలో నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు. కేవలం మరి మా వర్గాల వాళ్ళు అభివృద్ధి పొందకుండా ఇంకా బానిసలుగానే ఉండాలి, వారి యొక్క అడుగులు అడుగులు వచ్చి జిల్లా బాధలు వచ్చేటువంటి వారుగా ఉండాలనే ఉద్దేశమే తప్ప మరొక కాదు. మరి ఈ సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారు తీసుకున్న ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఏదో అవరోధాలు వచ్చినా కానీ అమలుపరచాలని, 80 మంది జీవాన్ని ఖచ్చితంగా అమలుపరిచి రానున్నటువంటి విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పళ్ళలో ప్రవేశపెట్టడం అనేటువంటి నిర్ణయం హర్షణీయం, అభినందనీయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఆ నిర్ణయాన్ని మీరు అమలుపరిచేటువంటి విషయంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి విద్యావేత్తలం ఉద్యోగులు మేధావులు అందరూ కూడా మరి మీకు అండదండగా ఉండి మరి ముందుకు నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే సమయంలో మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి కూడా ఆ కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉపాధ్యాయ సంఘాల వారికి మనవి చేస్తున్నాం. వాస్తవాలు మీకు తెలుసు, మీరున్నటువంటి ఆయా మరి వామపక్ష సంబంధమైనటువంటి రాజకీయ పార్టీలు అడుగులకు మడుగులు వచ్చేటువంటి వ్యక్తులుగా ఉపాధ్యాయ సంఘాల్లో మన బిడ్డలు భవిష్యత్తును కాపాడవలసినటువంటి మీరే వారికి బాగా మారి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. జివో ఏంటి పొందుపరచండి అనేటువంటి మరి అలాంటి కార్యక్రమాల్లో కనుక ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేము ఈ కార్యక్రమాలు ఉపాధ్యాయ సంఘాలుగా అక్కడ నిర్వహించకుండా మా ముందు మేము ఖచ్చితంగా పోరాటాన్ని కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా మోడల్ అసోసియేషన్ ప్రత్యేకంగా చేయకపోవచ్చుగా అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగిగా టీచర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను మనవి చేస్తున్నాను. వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత, వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత, వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత, వర్దిలాలి అమలు చేయాలి. జీవో అమలు చేయాలి, జీవో ఏంటి అమలు పరచాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో విద్య అనేది చాలా ముఖ్యమైన పాత్ర. అందుకే ఆయన టికెట్ ఆర్ఫై దాచిటెట్ అన్నాడు. ఆ ఎటికెట్ అనే భాగంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి నిర్ణయించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి సో మా డిమాండ్ 10వ తరగతి 10వ తరగతి దాకా ఉంటే ఇంకా బాగుంటుంది పెంచి అంటే తెలుగు భాషని ఇక్కడ కించపరిచేది కాదు, తెలుగు భాషని పక్కన పెట్టే విధానం కార్యక్రమం. ఉద్యోగం రావాలన్నా ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయాలన్నా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా ఎలాగంటే అన్ని ఇంగ్లీష్లో ఎదుర్కొన్నప్పుడు తెలుగులో చదువుకున్నటువంటి ఈ దళిత వర్గాలు ఏమి సమాధానం అంటే ఏ ఉద్యోగాలు తెలుగు ఒక ప్రశ్న. భారతదేశ వ్యవస్థలో నార్త్ తీసుకున్నా సౌత్ తీసుకున్నా ఏ ఉద్యోగాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. అక్కడ భాష ఉంటుంది, తమిళనాడు తమిళనాడు భాష ఉంటుంది కానీ అక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. కేరళలో కేరళ ఉంది కానీ అక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా అక్కడ ప్రాంతీయ భాష ఎక్కువ ఉంటుంది, ఒక ఉండాల్సింది. కానీ దానితో ఇవాళ ముఖ్యంగా ఇంగ్లీష్ అనేది చాలా ప్రాముఖ్యమైన భాష. ప్రపంచీకరణలో ప్రైవేటైజేషన్ కావచ్చు, కంప్యూటరైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్లో కూడా ఇంగ్లీష్ ప్రాధాన్యత కాబట్టి మేము ఇంగ్లీష్ పెట్టాలని మేము అడగకుండానే ఆయన వరవచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా 81 మీద చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారు, ఏదో ఇంగ్లీష్ కావాలి, మేము కూడా మాట్లాడాలని తెలుగు మాట్లాడడం తప్పితే అసలు ఈ 81 జీవో వలన చదువుకునే వాళ్ళు ఎవరంటే దక్కితే ఇంగ్లీష్ వచ్చింది అనేది ఆలోచన. 81 జీవో వద్ద ఇంగ్లీష్ ఉందని దళితులు ఉద్యోగం వద్ద అనేది మీ ఆర్గ్యుమెంట్. రెండో పాయింట్ ఏంటంటే మేము అడిగేది వాడ విలేజీ లేకుండా చదువుకునే వాళ్ళందరూ కూడా పాఠశాల ఉంటే సరిగ్గా చదువు చెప్పే పని లేదు, అక్కడ సరైనటువంటి వసతులు ఉంటుంది వారికి. మరి ఆ పరిస్థితిలో మా వాళ్ళు చదువుకుని ఏ ఉద్యోగాలు ఉపయోగించాలని చంద్రబాబు గారు పెట్టాలి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గోధమంగా ఇచ్చినటువంటి జియో ప్రచారం ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్న వారికి దళిత ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మీరు ఇచ్చినటువంటి జియో సక్రమంగా అమలయ్యేలాగా చూడాలని, అదేవిధంగా ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉంది. ఏదైతే ఇంగ్లీష్ బోధన సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో రిక్రూట్మెంట్ చేసి సక్రమంగా ప్రతి పాఠశాలలో కూడా అమలయ్యే విధంగా ఒక కలెక్టర్ గారిని చైర్మన్గా పెట్టి ప్రతి జిల్లాలో కూడా మానిటరింగ్ వ్యవస్థ చేసి ప్రతి స్కూల్లో ఖచ్చితంగా అమలయ్యేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని
మందు పుట్టించుకున్నటువంటి జీవోలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి పునఃసమీక్షించుకోవాలని, ఏదైతే పేద బలుబలైన వర్గానికి అందుబాటులో విద్య తీసుకొచ్చేందుకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని మరొకసారి పరిశీలించి మీరు కూడా మీరు ఇచ్చినటువంటి ర్యాంకుల్ని వెనక్కి తీసుకునే సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మరి ఈ తెలుగు మీడియాన్ని వ్యతిరేకిస్తున్న మేధావులకు కానీ లేదా టీచర్స్ యూనియన్స్ నాయకులకి కానీ ప్రశ్న ఏంటంటే, నిన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గిపోతుంది అని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, కనీస వస్తువులు లేవు, అందుకని చెప్పేసి ప్రైవేట్ అందరూ కూడా ప్రైవేట్కి వెళ్తున్నారు. మరి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కనీస వస్తువులు కల్పిస్తామని బడ్జెట్ పెడతామని చెప్పేసి ప్రభుత్వం నాడు వచ్చిన మీటింగ్ పెట్టి అదేవిధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పించింది. మరి అంటే మీరు చెప్తున్నది నిజమా అబద్ధమా? ఎందుకు వరకు మీరు ఎన్రోల్మెంట్ తగ్గడానికి కారణం ఏది చెప్తే దీన్ని మీరు ఆశించాల్సి తగ్గిస్తున్నారని మా ప్రశ్న. అదేవిధంగా ఎవరైతే వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రెస్ మీట్స్లో మాట్లాడుతున్నారో లేదు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారో, మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో అది కూడా మీరు ఓపికగా ప్రకటించాలని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఇది మరి ఇన్ఫర్మేషన్ గ్రూప్ అట్లాగే ఇప్పుడున్న సొసైటీ నాలెడ్జ్ సొసైటీ, మరి ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఈ నాలెడ్జ్ సొసైటీలో మరి పేదవాళ్ళు మైనార్టీ పిల్లలందరూ కూడా మరి వీళ్ళు మరి విద్యావంతులు కావాలి అంటే అప్పుడున్న వస్తున్న టెక్నాలజీని వాడుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంగ్లీష్ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మన అందరూ కూడా మరి స్వాగతించాలి. కాబట్టి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా తమ నిర్ణయాన్ని పునః పరిశీలించుకొని మరి దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇంగ్లీష్ని అందుకోలేక మరి పోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి వాళ్ళకు కూడా ఎందుకు ఎవరైతే ఇంగ్లీష్లో అందుకోలేకపోతున్నారో వాళ్ళకి డ్రాప్అవుట్స్ కాకుండా వాళ్ళకి స్పెషల్ క్లాసులు నిర్వహించి వాళ్ళని కూడా ఈ దీన్ని అందుకునే విధంగా తయారు చేయడంలో టీచర్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించాలని చెప్పేసి.